తోనే డేరింగ్ అండ్ డాసింగ్ హీరోగా ఎన్నో చిత్రాలకు ఆయన ప్రాణం పోసినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారు మన మధ్య ఆకస్మికంగా మనల్ని వదిలి వెళ్ళటం యావత్ సినీ ప్రపంచానికే కాదు భారతదేశంలో ఉండేటువంటి కృష్ణ గారి అభిమానులు అందరికీ కూడా సోకసముద్రంలో మునిగే సందర్భం. నాకు ఒక కృష్ణ గారు అంటే అభిమానం ఎప్పటి నుంచి నాకు చిన్నప్పటి నుంచి. ఆ రకంగానే వాళ్ళ బ్రదరు ఘట్టమనేని హనుమంతరావు గారి విగ్రహం స్టూడియోలో కావాలన్నప్పుడు చేశాను. అట్లాగే కృష్ణ గారిని చాలా సందర్భాల్లో నేను కలిశాను. సింహాసనం సినిమా తీసినప్పుడు నాకు 15 ఏళ్ళ వయసులో ఆయన కొన్ని విగ్రహాలు చేశాను పద్మాలయ స్టూడియోలో. ఈ విగ్రహం చేయడానికి కారణం వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమంది అభిమానుల కోరిక మేరకు 27వ తారీఖున దశదిన కర్మ హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్లో జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమానికి విగ్రహాన్ని సిలికాన వ్యాక్స్తో తయారు చేసి ఇది హైదరాబాద్కి తరలిస్తున్నాం ఈరోజు. ఇదే కాదు 2 విగ్రహాలు తయారు చేస్తున్నాం. అది కూడా 27 సంవత్సరాల్లో కృష్ణ గారు ఎట్లా ఉంటారో ఆ విధంగా విగ్రహాన్ని రూపకల్పన చేసి చేయడం జరుగుతూ ఉంది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ విగ్రహాలు చేయడం. గతంలో తమిళనాడులో ఉన్నటువంటి తమిళ స్టార్ ఎంజీఆర్, జయలలిత, శోభన్ బాబు, అక్కినే నాగేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారు ఇట్లా చెప్పుకుంటే చాలామంది సినిమా ఫిల్మ్ స్టార్స్ విగ్రహాలు ఇక్కడ నుంచి కొత్తపేట ఒడయార్ ఫైన్ ఆర్ట్స్ ఈస్ట్ గోదావరి నుంచి వెళ్ళినటువంటి విగ్రహాలు ఒక చరిత్రగా ఉన్నటువంటి ఈ మధ్యనే కృష్ణరాజు గారి విగ్రహం కూడా ఆయన చనిపోయినప్పుడు వారి కుటుంబ సభ్యులు అడిగినప్పుడు తయారు చేసి ఇవ్వడం జరిగింది. అట్లాగే కృష్ణ గారిని కూడా నాకు అభిమానమైనటువంటి హీరో అటువంటి సూపర్ స్టార్ గారి విగ్రహం చేయటం